once again. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కిడ్స్ మై వరల్డ్. నా పేరు రమ్య. ఈరోజు నేను మీకు వంకాయ కర్రీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇలా వంకాయ కర్రీ చేశారంటే అస్సలు వదలలేరు అండ్ చాలా ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఎలా చేయాలి అనేది చూసేద్దాము. ముందుగా వంకాయ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం దొడ్డుప్పును యాడ్ చేసి వాటర్ హాఫ్ వరకు యాడ్ చేసుకోవాలి. సన్నగా వంకాయ ముక్కల్ని తరుక్కోవాలి. ఇలా తరగడం వల్ల వంకాయ ముక్కలు బ్లాక్ అవ్వవు. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని 5 నుంచి 6 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దంచుకోవాలి. ఒక్కలు ముక్కలుగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మనం ముందుగా దంచేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని వేసి నూనెలోనే ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ అనేవి రెడ్ కలర్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. లిడ్తో కవర్ చేసి 1 మినిట్ ఉడికించుకుందాము. 1 మినిట్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం అంతా పోయేలాగా నూనెలోనే వేయించిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది రుచికి సరిపోయినంత అండి. మీరు ఎలా తింటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన వంకాయ ముక్కల్ని యాడ్ చేసి ఉప్పు కారం వంకాయ ముక్కలకి బాగా పట్టుకునేలా కలుపుకొని మూతతో కవర్ చేసి 1-3 మినిట్స్ పాటు నూనెలో ఉడికించుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కలిపేసుకోవాలి. మళ్ళీ లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి బాగా కలుపు వేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేయాలి. యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్ అండి, ఇంతే, ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. ఇలా చేశారనుకో చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. లాస్ట్లో పుదీనాతో గార్నిష్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మై కిడ్స్ మై వరల్డ్. అందరూ ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.